मरी तलपल्ली ग्राम जन सैनिक कल मरी इक जो అన్యాయాన్ని ఎక్కడైతే ఇబ్బంది ఉందో చూసి ప్రతి సాట కూడా ఇక్కడ ఫైర్ ఇంజిన్ కట్టాలి మూడు మండలాల్లో కూడా ఒకటి ఫైర్ ఇంజిన్ లేక రిజిస్ట్రేషన్ లేక ఇబ్బంది పడుతున్నారంటే ప్రభుత్వం పథకాల మీద దృష్టి పెట్టి ఆ డబ్బుల్ని ముందు ఎలక్షన్ ఖర్చు పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ పర్మనెంట్గా ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేయట్లా ప్రజలకు ఏది ఇబ్బందో కూడా గమనించట్లా ఎక్కడ వాళ్ళకి పథకాల మీద దృష్టి పెట్టారు కానీ పూర్తిగ పని కల్పించడం అనేది వాళ్ళ యువతకు సంబంధించింది ఎక్కడ జరగట్లేదు పూర్తిగా డెవలప్మెంట్ ఆగిపోయింది కనుక కొన్ని స్థలం కేటాయించినప్పుడు కొన్ని వేల కోట్లు ఆడిగేటికి ఖర్చు పెడుతున్నారు రెండు కోట్లు ఖర్చు పెడితే ఇక పని పూర్తవుతుంది ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఇన్ని గ్రామాల్లో ఇన్ని ఎవరికి ఎవరు ఇబ్బంది పడతారండి పేదవాడే ఇబ్బంది పడేది ఆ పూరిళ్ళు ఉన్న ఎవరికి పేదవాళ్ళు వాళ్ళ ఇల్లు లేకపోతే ఇల్లు కాలిపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఫైర్ స్టేషన్ వచ్చి 5000 ఇస్తారు నిజంగా ఇల్లు చిన్న ఇల్లు కాలిపోయిన లక్షన్నర 2 లక్షలు నష్టం ఆ యొక్క 5000 కాకుండా 150000 రూపాయలు కాలిపోయిన ప్రతి ఇంటికి ఇచ్చే ఏర్పాటు చేయాలి మీకు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని అంటాం ఈ ప్రభుత్వాన్ని అంటాం అన్న వాళ్ళ మీద కేసులు పెడతామే కానీ ఇక్కడ ఇబ్బంది పడేక పేద ప్రజలు మాత్రం ఎవరికి కనబడతలా మీరు ఇచ్చే పథకాలు 25 మందికి అందుతున్నాయి 75 మంది పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది వైద్యం లేక బాధపడుతున్నారు అలాగే మరి ఎక్కడ చూసినా సరే మరి ఇల్లు లేవు నీళ్లు లేక బాధపడుతున్నారు పూర్తిగా ఏ గ్రామానికి వెళ్ళి నీళ్లు లేక బాధపడుతున్నారు ఇలాంటివన్నీ కూడా మరి జనసేన పార్టీ ఎత్తి చూపిస్తుంది దీని పరిపూర్ణమై మీ రాను వచ్చే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మరి డిమాండ్ చేస్తూ ముందు పరిస్థితి ఇచ్చేదాకా మరి ఇక్కడ ఉన్న జన సైనికులు మా యొక్క మచిలీపట్నం నుంచి కూడా మేము అందరం కూడా రావడం జరిగింది బాలాజీ గారు ఇంపగడ చౌదరి గారు జన సైనికులు అందరం కూడా రావడం జరిగింది ఇదే కాకుండా జిల్లా మొత్తం వస్తాం ఈ విషయం మీద డిమాండ్ చేస్తున్నాం త్వరగా ఈ యొక్క ఆలోచన మార్చుకుని మీరు తొందరగా వచ్చే విధానం ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చేసిన నిరసన శిబిరానికి మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం ఇక్కడ స్థలాన్ని సేకరించి 15 సంవత్సరాలు పూర్తయింది దాదాపు చుట్టుపక్కల 40-50 గ్రామాలకి సెంటర్ పాయింట్ ఉన్న తలపల్లిలో పైన లేకపోవడం వల్ల ఇప్పుడు జరిగిన అనేక అగ్ని ప్రమాదాల్లో కోట్లాది రూపాయలు ఆశపత్రి జరిగింది అందులో ఎమ్మెల్యేలు మారారు ఎంపీలు మారారు కానీ ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉంది ఎవరికి పట్టలేదు ఓట్ల కోసం అయితే వస్తున్నారు కానీ అగ్ని ప్రమాదం జరుగుతుంటే ప్రాణాలు పోతుంటే ఇల్లు కాలిపోతుంటే మీ కళ్ళకి కనపడలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ జన సైనికులు ముందుకొచ్చారు జనం కోసం పోరాటం చేయడం ముందుకొచ్చారు ఇది మీ కనీస బాధ్యత ప్రతి మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం తలపల్లి మండలం మీరు ఎందుకు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయరు ఇక్కడ స్థలం సేకరించినప్పుడు ఇక్కడ ఒక ఫైర్ ఎందుకు ఏర్పాటు చేసి పడుతూ ఉన్నాం తలపల్లి అగ్నిప్రమాదం జరిగితే అందరి నుంచో అమీర్గఢ నుంచో ఈ ఫైర్ వచ్చేసరికి పూర్తి ఇళ్ళన్నీ కూడా కారిపోతున్నాయి పూర్తిగా ఆశ్వాసం జరుగుతూ ఉంది అమరావతిలో సిఆర్డీఏలో వచ్చి కలిపారు తలపల్లిని మీ కళ్ళకు కనపడలేదు అడుగుతూ ఉన్నాం పాత రాజకీయాల కోసం తలపల్లి మండలం తీసుకెళ్ళి సిఆర్డీఏ ప్రజలు కలిపి ప్రజలకు కావాలంటే కనీసం ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయడంలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి గత ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది జనం కోసం పోరాటం చేసే జనసేన పార్టీ తరఫున ఈ తలపల్లి జన సైనికులు ముందుకొచ్చేవాళ్ళ ఈ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసేవారు కూడా ఈ జనం కోసం పోరాటం చేస్తారని చెప్పి ముందుకొచ్చినందుకు రాష్ట్ర జనసేన పార్టీ తరఫున కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున తలపల్లి జన సైనికులు అందరూ కూడా పేరు పేరున మేము అభినందిస్తున్నాం దీన్ని తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళి
తల్లపల్లి లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసే వరకు కూడా జనసేన పార్టీ జనం అండగా ఉండని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వాలకు లేకపోవటం మరి ఉండాలి. మిత్రులు చెప్పినట్టు ఇవాళ చిల్లర డబ్బులు ఇస్తే అభివృద్ధికి దూరంగా మరి ఇవాళ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయంటే ఇదేనా మీరు గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు అందించేదని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఏ గ్రామ స్వరాజ్యం కోసం అయితే పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఉన్నారో, ఏ స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజలకు స్వేచ్ఛగా ఇచ్చారో అలాంటి మహానుభావులైనటువంటి గాంధీ గారి యొక్క స్మృతివనం దగ్గర ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ఏదైతే మీరు మరి స్థలం మంజూరు చేశారో ఆ మంజూరు చేసిన స్థలంలో ఫైర్ స్టేషన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ఎంపీ గారు కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెంటనే కూడా ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయంలో స్పందించి మరి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని. ఒకవేళ మీరు కనుక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయకపోతే ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమం ద్వారా ముందుకు వెళ్ళి మా జిల్లా నాయకులు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయినా సరే ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కారం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. వెంటనే స్పందించండి. ఇచ్చినటువంటి స్థలంలో ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేసి ఈ అగ్నికి దాహుతమైనటువంటి ఆస్తుల్ని కాపాడాలని చెప్పి మీడియా ద్వారా మేము చెప్తున్నాం. జై జనసేన.